నమస్కారం, జేఎంజే న్యూస్ కు స్వాగతం. నా పేరు తనూజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కొలువు తీరిన పురపాలక మండలి ఆరుగురు చైర్మన్లు ఒక మేయర్లతో ప్రమాణ స్వీకారం చేయించిన అధికారులు, పాల్గొన్న ప్రజాప్రతినిధులు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో వేసవి కాలం ప్రారంభంలోనే వరిగడ్డి ధరలకు రెక్కలు, ఆర్థిక భారంతో పశు పోషకులు. జిల్లాలో రసవత్తరంగా సాగిన మున్సిపల్ ఎన్నికలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 13 మంది ఇండిపెండెంట్లు గెలుపొంది. తన ప్రత్యేకత చాటుకున్న చీరాల చైర్మన్గా జంజనం శ్రీనివాసులు ఎన్నిక. ఒంగోలు కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సమయం వచ్చేసింది. నేడు మేయర్ ఎన్నిక జరిగింది. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్ను ఎన్నుకుంటున్నారు. అంతకుముందే కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధ్యక్షతన కార్పొరేషన్ తొలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా మేయర్గా గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్గా వేమూరి సూర్యనారాయణలను ఎన్నుకున్నారు. ముందు నుంచి అందరూ ఊహించినట్టే ఒంగోలు మేయర్ పీఠం అధికార పార్టీకి విజయం వరించింది. ఉత్కంఠ రేపిన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎంపిక ఎట్టకేలకు పూర్తయింది. 130 ఏళ్ల చరిత్ర కలిగిన నగరంపై వైసీపీ జెండా ఎగురవేసింది. ఎస్సీ మహిళలను రిజర్వు అయిన మేయర్ పదవిని రాజకీయ సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా వ్యవహరించి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తొలుత ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. 18వ డివిజన్ నుంచి గెలుపొందిన గంగాడ సుజాత మేయర్గా, 25వ డివిజన్ నుంచి గెలిచిన వేమూరి సత్యనారాయణ డిప్యూటీ మేయర్గా ఖరారు చేశారు. ఒంగోలు నగరంలో మొత్తం 50 డివిజన్లకు గాను 42 వైసీపీ, 6 టీడీపీ, 2 స్వతంత్రులు, 1 జనసేన గెలిచిన విషయం విదితమే. నేడు జరిగే సమావేశంలో మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఉండగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రక్రియతో పాటు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రత్యేక సమావేశానికి వచ్చేసినటువంటి గౌరవ సభ్యులందరికీ కూడా నేను ఈ సందర్భంగా స్వాగతం పలుకుతూ, ముందుగా ఈ ప్రత్యేక సమావేశం యొక్క కార్యాచరణ ఒక నిమిషం పాటు నేను వివరిస్తాను. ఆ తర్వాత తదుపరి కార్యక్రమాన్ని నిర్వహిద్దాం. ఈ ప్రత్యేక సమావేశంలో మొట్టమొదట మనం నిర్వహించాల్సినటువంటి కార్యక్రమం సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించడం. ఆ తర్వాత మేయర్ మరియు డిప్యూటీ మేయర్కి సంబంధించి కోరం సంపూరితంగా లేదా అని చెప్పి జిల్లాలో వివిధ ప్రాంతాలలో వేరుశనగలో లేపాక్షి రకం విత్తనాలు సిర్లు కురిపిస్తున్నాయి. పలు రకాల తెగుళ్లను తట్టుకోవడంతో పాటు దండిగా దిగుబడులు ఇస్తున్నాయి. ఈ రకం విత్తనాలను సాగు చేసి ఎకరాకు 50 నుంచి 60 బస్తాల దిగుబడి సాధిస్తున్నారు రైతులు. దీంతో ఇతర రైతులు కూడా వీటివైపు ఆకర్షితులవుతున్నారు. వచ్చే ఖరీఫ్లో లేపాక్షి రకం సాగుకు సన్నద్ధమవుతున్నారు. కదిరి వ్యవసాయ క్షేత్రం నుంచి విత్తనాలను తీసుకువెళ్లి సాగు చేసిన రైతులు అధిక దిగుబడులను సాధించారు. లేపాక్షి రకం వేరుశనగ సాగులో రైతు సాధారణ పద్ధతులతో పాటు కొన్ని నూతన విధానాలు అనుసరించారు. ఎకరాకు 35 కిలోల చొప్పున విత్తనాలను ఎదబెట్టారు. వేపపిండి, పొటాషియం, పశువుల ఎరువు వేశారు. గతంలో వేరుశనగకు నల్లమచ్చ తెగులు అధికంగా ఆశించేది, కానీ ఈ రకం దాన్ని తట్టుకుంటోంది. అలాగే 60 రోజుల పైరుపై 200 లీటర్ల ఖాళీ డ్రమ్ముల్లో నీరు పోసి పైరుపై తిప్పడంతో వేరుకు నీరంది దిగుబడి పెరుగుతుందని రైతులు తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న వేరుశనగ రకాలకు ఎకరాకు 20 నుంచి 30 బస్తాల దిగుబడి మాత్రమే వస్తోంది. లేపాక్షి రకం మాత్రం ఎకరాకు 50 నుంచి 60 బస్తాల వరకు వస్తోంది. ఒక్కో మొక్కకు సుమారు 100 కాయలు పైగా వస్తున్నాయి. అవి నాణ్యతతో పాటు బరువుగా ఉంటున్నాయి. సాగు ఖర్చును చూస్తే పాత వాటికి లేపాక్షి రకానికి ఎకరాకు దాదాపు సమానంగానే అవుతుంది. కానీ లేపాక్షి రకం దిగుబడులు రెట్టింపు ఉంటున్నాయి. సగటున 2 లక్షల వరకు లభించనుంది. ఖర్చులు పోను ఎకరాకు 1 లక్ష రూపాయల వరకు నికర ఆదాయం ఉంటుంది. దీంతో రైతులు ఈ విత్తనాలపై ఆసక్తి కనబరుస్తున్నారు.
మున్సిపల్ పాలక మండలిలో ప్రతిపక్ష నాయకులు లేకపోవడం పట్ల ప్రజల్లో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నగర పంచాయతీ 20 వార్డులను వైసీపీ గెలుచుకుంది. నేడు నూతన నగర పంచాయతీ పాలకవర్గం ఎంపిక జరిగింది. చైర్మన్ గా ప్రముఖ న్యాయవాది షేక్ అబ్దుల్ గఫార్, చైర్మన్ గా పులి శాంతితో పాటు మిగతా 18 మంది వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానంగా పాలక మండలి సమావేశంలో ప్రతిపక్ష నాయకులు లేకపోవడం పట్ల ప్రజల్లో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనిగిరి నగర పంచాయతీలో ప్రధానంగా ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యేనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికార పక్షాన్ని నిలదీసే ప్రతిపక్ష కౌన్సిలర్లు లేకపోవడంతో వైసీపీ పాలక వర్గానికి ఇక ఎదురే లేదన్నట్లు ప్రచారం జరుగుతోంది. నగర పంచాయతీకి వచ్చే నిధుల వినియోగంపై ప్రశ్నించే గొంతే లేకుండా పోయింది కనిగిరి నగర పంచాయతీలో. రానున్న రోజుల్లో వైసీపీ నాయకత్వంలో మున్సిపల్ పాలక మండలి పాలన ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయంగా చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, కనిగిరి నగర పంచాయతీ వార్డు కౌన్సిలర్ గా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని సాయి కృష్ణ రాజీవ్ దేవుకి అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, కనిగిరి నగర పంచాయతీ వార్డు కౌన్సిలర్గా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరిస్తూ ప్రజలందరికీ న్యాయం చేస్తానని జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో వేసవి కాలం ప్రారంభంలోనే వరిగడ్డి ధరలకు రెక్కలొచ్చాయి. పశుగ్రాసం కొరత రావడంతో ధరలు పరుగు పెడుతున్నాయి. దీంతో గ్రామాల్లో పశుగ్రాసం దొరకడం గగనమైంది. యజమానులకు పశుపోషణ కడు భారంగా మారింది. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని దోర్నాల, పెద్దారవీడు, పుల్లల చెరువు మండలాల్లో గత ఖరీఫ్ రబీ సీజన్లలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. భూగర్భ జలాలు అడుగంటిపోయి తాగునీటి బోర్లలో నీళ్లు నీటి మట్టం పడిపోయింది. పొరుగు జిల్లాల నుంచి రైతులు వరిగడ్డిని ట్రాక్టర్లపై తీసుకొచ్చి ఎర్రగొండపాలెం కేంద్రంగా అమ్ముతున్నారు. చుట్టూ ఉన్న గ్రామాల్లో ఒక్క ట్రక్కు గడ్డి ధర 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం పశు పోషకులకు సబ్సిడీపై పశుగ్రాసం సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
జిల్లాలో రసవత్తరంగా సాగిన చీరాల మున్సిపాలిటీ ఎన్నికలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 13 మంది ఇండిపెండెంట్లు గెలుపొంది తన ప్రత్యేకత చాటుకుంది. అధికార పార్టీలోనే ఆధిపత్య పోరు వలన చైర్మన్ స్థానం మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గానిగా లేక స్థానిక శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి వర్గానిగా అని జిల్లా వ్యాప్తంగా చీరాల వైపు చూస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీలో పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం జిల్లా ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి నిర్వహించారు. మొత్తం 33 మంది కౌన్సిలర్ సభ్యులతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. కౌన్సిలర్ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి పాల్గొనగా 19 మంది వైసీపీ కౌన్సిలర్లు, 13 మంది ఇండిపెండెన్స్ కౌన్సిలర్స్, 1 టీడీపీ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కరణం బలరాం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా జంజనం శ్రీనివాసరావును, వైస్ చైర్మన్గా కేశవబాబును ప్రతిపాదించగా సభ్యులు అందరూ ఆమోదం తెలిపారు. దీంతో చీరాల పాలక మండలి చైర్మన్ జంజనం శ్రీనివాసరావును ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు ఆయనను అభినందించారు. బొనిగల జయసేన బాబు కొత్తగా ఎన్నికైన సభ్యులు బొనిగల జయసేన బాబు అలాగే జయసేన మరియు వైస్ చైర్మన్ ఎన్నిక కోసం వాట్సాప్లో పెట్టుకుంటూ ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మొత్తం 33 మంది ఎన్నికైన సభ్యులతో పాటు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా శ్రీ కరణం బలరామకృష్ణ గారు చీరాల మున్సిపాలిటీకి చైర్మన్ అభ్యర్థిగా జంజన శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా వైస్ చైర్మన్ అభ్యర్థిగా అన్నిపల్లి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వైస్ చైర్మన్ గా జయసేన్ బాబు గారిని, అదేవిధంగా మా గవర్నమెంట్ సార్లు కూడా పేరు పేరున నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వ భౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని చీరాల మున్సిపల్ కౌన్సిల్ మెంబర్గా నా కర్తవ్యాలు శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంగా పక్షపాతం విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని చీరాల మున్సిపల్ కౌన్సిల్ మెంబర్గా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ గౌరవ బహుమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని చీరాల మున్సిపల్ కౌన్సిల్ మెంబర్గా నా కర్తవ్యాలను శ్రద్ధత అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరిస్తూ ప్రజలందరికీ న్యాయం చేస్తానని నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. భారతదేశ స్వరూపం అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని చీరాల మున్సిపల్ కౌన్సిల్ మెంబర్గా నా కర్తవ్యం శ్రద్ధగా అంగీకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని చీరాల మున్సిపల్ కౌన్సిల్ మెంబర్గా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని చీరాల మున్సిపల్ కౌన్సిల్ మెంబర్గా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని మిచ్చాల సాంబశివరావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని అవుట్ సైడర్స్ అందరినీ ఇందులో సంబంధం లేని వాళ్ళని అనేక మంది రాష్ట్ర పార్టీ పెద్దలు చీరాల్లో మరి ముఖ్యంగా అన్న మాజీ మంత్రివర్యులు డాక్టర్ పాలేటి రామారావు గారు, అదేవిధంగా వైఎస్ఆర్ దేవాంగ్ కార్పొరేషన్ చైర్మన్ వీరక సురేంద్ర గారు, మా యువ నాయకులు సోదరులు కరణం వెంకటేష్ బాబు గారు,
మార్కాపురం మున్సిపల్ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో అధికారులు నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 35 మంది సభ్యులు కలిగిన పాలక మండలి సభ్యులతో పాటు ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంకు కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ బ్యాంకు అధికారులతో కలిసి ప్రారంభించారు. ప్రజలకు బ్యాంకు సేవలు మరింత చేరువ చేసేందుకు స్థానిక సంతపేటలో మరో బ్రాంచ్ ప్రారంభించనున్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు సేవలు విస్తరిస్తున్నాయని, అందులో భాగంగా ఒంగోలు నగర ప్రజలకు తన ఖాతాదారులకు బ్యాంకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఈ బ్రాంచ్ ప్రారంభించారని తెలిపారు. ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలలో నగదు జమ చేయడం జరుగుతుందని, అటువంటి సమయంలో బ్యాంకు అధికారులు బడుగు బలహీన వర్గాలకు సహకరించాలని బ్యాంకు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్డిఎఫ్సి బ్యాంకు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. సంతపేట శాఖ వల్ల మన ఒంగోలు నగరానికి 3వ శాఖ ఇది. అలాగే ప్రకాశం జిల్లాలో ఇది 10వ శాఖ. ఇవాళ మధ్యాహ్నం మేము దర్శలో ఇంకో శాఖ పెడుతున్నాం సార్. దట్ విల్ బి ది 11th బ్రాంచ్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్. కలెక్టర్ గారు, విత్ యువర్ పర్మిషన్, కొన్ని అంశాలు, కొన్ని నంబర్స్ అబౌట్ ది బ్యాంక్ ఐ థాట్ ఐ విల్ షేర్ ఫర్ ఎవ్రీబడీస్ బెనిఫిట్ టు కీప్. అట్లాగే ఒంగోలులో కూడా 3వ బ్రాంచ్గా ఇది నమోదైంది. అట్లాగే జిల్లాలో దర్శలు కూడా కొత్తగా 3 బ్రాంచ్ పెట్టడం కూడా సంతోషం. ఇంకా జిల్లాలో అవసరమైన చోట మీరు ఇంకా బ్రాంచెస్ పెట్టచ్చు అని చెప్పి ఈ సందర్భంగా యంత్రాంగం తరఫున కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా తెలియపరుస్తుంది. మరి ముఖ్యంగా మరి ఈ రోజున బ్యాంకింగ్ సెక్టర్ అంతా కూడా ఇబ్బంది పడేటువంటి అంశం ఇందాక ఆయన ప్రస్తావించినట్టు ఎఫ్పిఎస్ ఆ విషయంలో జాగ్రత్త వహించి మరి దాన్ని చాలా కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మరి క్రెడిట్ వర్తి చూసుకోకుండా ఇండివిజువల్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ చాలా లార్జ్ స్కేల్లో లోన్స్ ఇచ్చేసి ఆ తర్వాత రికవరీ అవ్వక అనేక ఇబ్బందులు పాలైనటువంటి విషయం. మరి ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ కానీ లేదా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానీ మరి ప్రజలే డిపాజిట్ చేసుకుంటారు కాబట్టి దాన్ని మనం సంరక్షించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. సో ఆ క్రమంలో హెచ్డిఎఫ్సి పర్ఫార్మెన్స్ అనేది చక్కగా ఉంది, హెల్తీగా ఉంది, ఇలాగే కొనసాగాలని చెప్పి ఆకాంక్షిస్తూ అట్లాగే భవిష్యత్తులో ఇంకా ఈ బ్యాంక్ ఇంకా మంచిగా వృద్ధి చెందాలని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలుగుతుంది. ఒంగోలు డైరీ ఉద్యోగులు కార్మికుల డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం ఆగదని ఉద్యోగులు తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఒంగోలు డైరీ నుంచి ఉద్యోగులు, కార్మికులు భార్యాపిల్లలతో కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కార్మికులు ఉద్యోగులకు 9 నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటిని వెంటనే చెల్లించాలన్నారు. పిఆర్సీ డిఏ ఇంక్రిమెంట్ బకాయిలు వెంటనే ఇవ్వాలన్నారు. విఆర్ఎస్ 2020 బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్మికులు భార్య పిల్లలతో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద దీక్షలు చేపట్టారు. సిఐటియు నాయకులు కాలం సుబ్బారావు, ఎంవి సుబ్బారావు, ఎం శ్రీనివాసరావు, పద్మజ, శ్రీను, రాంబాబు మాట్లాడారు. దీక్షలో డైరీ ఉద్యోగులు ప్రతాప్, వెంకట్రావు, రాఘవరెడ్డి, రామకృష్ణ, రాంబాబు తదితరులు ఉన్నారు. వెంటనే ప్యాకేజీ ఆర్డర్ రిలీజ్ చేసి పంపించడం. కార్మికుల రైతుల ఐక్యత, కార్మికుల ఐక్యత శ్రీనివాసరావు. డైరీ ఎంప్లాయర్స్ యూనియన్ ప్రెసిడెంట్ని గత 35 సంవత్సరాల నుంచి డైరీలో ఉద్యోగం చేస్తూ దినాదినం అభివృద్ధికి కష్టపడి పనిచేసి మేము అభివృద్ధి చేసుకున్న టైంలో ఈ అమ్ములు సంపత్తిని ఒకటి తీసుకొచ్చి మమ్మల్ని ఈఆర్ఎస్ ప్యాకేజ్ అని చెప్పేసి మబ్బిపెట్టి మమ్మల్ని మోసం చేసి ఫిబ్రవరి 28 కట్అప్ డేట్స్ పెట్టి మమ్మల్ని మొత్తాన్ని 31 జనవరి 31 మమ్మల్ని కట్అప్ చేసి పరిచయం నోటీస్ ఇచ్చారు. దానికి సంబంధించిన మాకు ఈఆర్ఎస్ ప్యాకేజ్ కానీ గవర్నమెంట్ కూడా మమ్మల్ని మబ్బిపెట్టి ఈ విధంగా నా రోడ్డు మీద బాగా వేశారు. ఈ గత 24 తారీఖు నుంచి మేము ఇవాళకి 23 రోజులుగా మేము ధర్నా చేస్తున్నాం. ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ ఏ ఒక్క సంస్థ కానీ మమ్మల్ని మా దగ్గరకు సంఘీభావం లేదు. మేము కార్మిక నాయకులు కానీ ట్రేడ్ యూనియన్ నాయకులు పిలుచుకొని సిఐటి నాయకులు కానీ మూల సంస్థకి ఇవ్వటం, అందుట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా విఆర్ఎస్ కింద తీసుకొని వాళ్ళకి విఆర్ఎస్ వాళ్ళకి డబ్బులు చెల్లిస్తామని చెప్పి మాట అయితే చెప్పారు. కానీ ఈరోజు వరకు వాళ్ళకి ఎలాంటి డబ్బులు కానీ వాళ్ళకి హామీ కానీ ఎలాంటివి ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేసి అమూల్ డైరీకి ఇవ్వటం జరిగింది. అమూల్ డైరీకి ఒంగోలు డైరీ ఇచ్చి కూడా ఇక్కడటువంటి స్టాఫ్ను కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులను కానీ పాలు పోయించుకోకుండా దుర్మార్గంగా ఏరే వాళ్ళ ద్వారా పాలు తెచ్చి ఒంగోలు డైరీలో పడుతున్నారు. ఇది అన్యాయమని ఆ రోజు సమావేశంలో కూడా ఎండీ గారికి ఆ డైరెక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఆ రోజు వినకుండా ఆ పాలు పోసేవాళ్ళు కూడా అందరూ కూడా నష్టపోతున్నారు. ఈ యొక్క ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా మేము అడిగేదాన్ని ఒంగోలు డైరీని మళ్ళీ పునరుద్ధరించి ఈ యొక్క అందుట్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా అక్కడే ఉద్యోగాలు చేసి గతంలో పోసినటువంటి. ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ ఎన్నికలలో విజయం సాధించిన కౌన్సిలర్ల చేత నేడు ప్రమాణ స్వీకారం చేయించారు ఆర్డీఓ శేషిరెడ్డి. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నుంచి విజయం సాధించిన 17 మంది కౌన్సిలర్లు, టీడీపీ నుంచి విజయం సాధించిన 3 కౌన్సిలర్లను ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. 20 వార్డులకు గాను 13 మంది మహిళలు కౌన్సిలర్ అభ్యర్థులు విజయం సాధించగా 7 పురుష కౌన్సిలర్లు గెలుపొందారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్న వెంకటరాంబాబు సమక్షంలో గిద్దలూరు నగర పంచాయతీ చైర్మన్ అభ్యర్థిగా పాముల వెంకట సుబ్బయ్య ప్రమాణ స్వీకారం చేయగా వైస్ చైర్మన్గా రాచర్ల దామోదర రామకృష్ణారావు ప్రమాణ స్వీకారం చేశారు. సంవిధానం మీద యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థిందునని నేను చేపట్టనున్న కర్తవ్యంను వెంకట సుబ్బయ్య అను నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థితను నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. మున్సిపల్ కౌన్సిల్ యొక్క
శ్రద్ధానిష్టలను శ్రద్ధానిష్టలను కలిగి ఉండునని భారతదేశం యొక్క సార్వభౌమతను సార్వభౌమతను మరియు మరియు దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాము, సత్యానిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాము. ఆచర్ల రామారావు, నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క సభ్యులైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం నెడ యథార్థమైన శ్రద్ధనిష్టం కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతము మరియు అఖండ ఫస్ట్ ఎలక్ట్ అయినటువంటి 20 వార్డు సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ సందర్భం కాకపోయినా కానీ ఇద్దరితోనే రాజకీయ దృష్టిలో పెట్టి చక్కగా మీ మీ వార్డ్స్లో అంతా కూడా మంచి చేస్తారని చెప్పేసి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సుస్వాగతం. గౌరవ శాసనసభ్యులు శ్రీ అన్న వెంకటరామారావు గారికి, విజయనగరం నగర పంచాయతీ కమిషనర్ గారు శ్రీ వై రామకృష్ణ గారు పుష్పాలు చూపించి స్వాగతం పలుకుతున్నారు. అలాగే ఎంఆర్ఓ గారు మరియు నగర పంచాయతీ సిబ్బంది అందరూ నమస్కారం పలుకుతున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొలువు తీరిన పురపాలక మండలి 6 చైర్మన్లు 1 మేయర్లతో ప్రమాణ స్వీకారం చేయించిన అధికారులు, పాల్గొన్న ప్రజాప్రతినిధులు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో వేసవి కాలం ప్రారంభంలోనే వరిగడ్డి ధరలకు రెక్కలు, ఆర్థిక భారంతో పశు పోషకులు. జిల్లాలో రసవత్తరంగా సాగిన మున్సిపల్ ఎన్నికలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 13 ఇండిపెండెంట్లు గెలుపొంది, తన ప్రత్యేకత చాటుకున్న చీరాల, చైర్మన్గా జంజనం శ్రీనివాసులు ఎన్నిక. నమస్కారం, చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.